వార్తలు సమర్పిస్తున్న వారు అయితే ఒక్కసారి కలిసి మీ సమస్యలకు 100% పరిష్కారం పొందండి మా అడ్రస్ కోరగేల మార్కెట్ వద్ద కుషాయిగూడ బస్ స్టాండ్ ఎదురుగా కుషాయిగూడ హైదరాబాద్ కోయరాజు కె రామరాజు పెద్ద శంకరంపేట కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ శౌర్య జాగరణ యాత్రను నిర్వహించారు పెద్ద శంకరంపేట కేంద్రంలో తిరుమలాపురం హనుమాన్ మందిరం నుండి విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు బజరంగీలు హిందూ సంఘం నాయకులు శంకరంపేట పురవీధుల గుండా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు మెదక్ జిల్లా విహెచ్పి బాధ్యులు పుట్టి మల్లేశం మాట్లాడుతూ 60 సంవత్సరాల నుండి విశ్వ హిందూ పరిషత్ దేశంలో యువకులను హిందూ ధర్మ జాగరణ రక్షకులుగా బజరంగ్ దళ్ ద్వారా తీర్చిదిద్దుతూ దేశద్రోహుల నుంచి సంఘ విద్రోహ శక్తుల నుండి హిందూ జాగరణ శక్తిని ఐక్యం చేస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు ఈ శౌర్య యాత్ర దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ యాత్రలో భాగంగా విశ్వ హిందూ పరిషత్ జిల్లా బాధ్యులు పుట్టి మల్లేశం పెద్ద శంకరంపేట కేంద్రంలోని ప్రధాన కూడలిలో ఉన్నటువంటి దేశ నాయకులు స్వామి వివేకానంద భగత్ సింగ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో బిహెచ్ఈ బాధ్యులు ఎర్ర శ్రీహరి సీతారామరావు దేశ్ పాండే గాండ్ల సర్వేశ్వర్ రవివర్మ సతీష్ గౌడ్ క్రాంతిలాల్ డాక్టర్ పని వీరప్ప బండల శ్రవణ్ దొడ్ల నవీన్ కిరణ్ విశ్వేశ్వర్ మధు హిందూ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మన సంఘటన మంత్రి పుట్టి మల్లేశం గారు ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు విశ్వ హిందూ పరిషత్ స్థాపించి 6 దశాబ్దాలు అంటే దాదాపు 60 సంవత్సరాలు పూర్తయినటువంటి క్రమంలో ప్రతి గడప గడపకి హిందూ ధర్మాన్ని తీసుకెళ్లేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అయితే ఇప్పుడే మాల్గా స్టార్ట్ అయ్యి దాదాపుగా 15 రోజులు కావస్తుంది ఈ దేశం నలుమూలలంతా కూడా ఈ యొక్క శౌర్య జాగరణ యాత్ర అందరి హిందూ బంధువుల సమక్షంలో బ్రహ్మాండంగా జరగడం మాల్గా స్టార్ట్ అయింది ఈరోజు పెద్ద శంకరంపేటలో కూడా హిందుల మాల్గా ప్రతి ఒక్క హిందుల సహకారంతో ఇంత మాల్గా ఇక్కడికి వచ్చినటువంటి అందరి సహకారంతో కూడా ఈ యొక్క కార్యక్రమం విజయవంతమైన జరిగింది అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అయితే ఇప్పుడు మనకి మన జిల్లా సంఘటన మంత్రి మన పుట్టి మల్లేశం జీ గారు ఈ కార్యక్రమం గురించి కొద్దిగా వివరిస్తారు భారత్ మాతా కీ భారత్ మాతా కీ ఈ దేశం తిండి తింటూ పరదేశం పాట పాడే విదేశీ యొక్క తత్తులు మన దేశంలో పెరిగిపోతున్నారు దాని కారణం చేత హిందూ ధర్మం యొక్క అవలక్షణాలు మన హిందువులకు పట్టి పీడిస్తున్నాయి కాబట్టి హిందూ హిందూగా జీవించాలి హిందూ హిందూ ధర్మం కోసం తెలుసుకోవాలి కాబట్టి కేవలం హిందూగా ఉండడం కాదు హిందూ యొక్క ఆచార పద్ధతులను పాటిస్తూ తన యొక్క జీవిత గమ్యానాన్ని నెరవేర్చుకోవాలి ఈరోజు హిందూ ధర్మం పైన అవాకులు పెవాకులు పేల్చి ఎంతో స్టార్లు కావాలని కళలు కంటున్నటువంటి అనేక మంది కాలగర్భంలో కలిసిపోయినటువంటి చరిత్ర మనకు తెలుసు సనాతనం నుంచి ఉన్నటువంటి ధర్మం సనాతనం ఆది నుంచి అంత వరకు ఇదే ధర్మం ఉంటుంది ప్రపంచ దేశాలన్నీ కూడా హిందూ ధర్మాన్ని పాటిస్తున్నాయి ప్రపంచ దేశాలన్నీ కూడా లక్షలాది మంది హిందూ ధర్మంలోకి చేరుతున్నారు ఎలాంటి ప్రచారాలు లేకుండా ఎలాంటి ఆటంకాలు లేకుండా సొంతంగా సుధర్మంగా వాళ్ళు మన యొక్క ధర్మం వైపు వస్తున్నారు కాబట్టి ఈ శుభ సందర్భంలో విశ్వ హిందూ పరిషత్ 60 వసంతాలు పూర్తి చేసుకొని దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలకు ఊపిరిపోసి హిందూ ధర్మం యొక్క పరిరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా నేడు అనేక ధర్మరక్షణలో భాగంగా ఉంటుంది కాబట్టి విశ్వ హిందూ పరిషత్ ప్రపంచ దేశాల లోపల సుమారు 57 దేశాల్లో ఈరోజు హిందూ ధర్మం యొక్క పరిరక్షణ కేంద్రంగా మారింది అని ఈ శుభ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతా కీ జై శ్రీరామ్ జై